పాలినేషన్ పాలినేషన్ అంటే ఏం లేదు, పాలన్ గ్రెయిన్స్ ఆ స్టిగ్మా మీద పడదాన్ని పాలినేషన్ అంటాం. ఆ ప్రాసెస్ జరగాలంటే మనకి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే డైరెక్ట్ గా, ఇప్పుడు బైసెక్షువల్ ఫ్లవర్ అనుకో, బైసెక్షువల్ లేదా మొనీషియస్ ఫ్లవర్ అయితే డైరెక్ట్ గా పాలన్ గ్రెయిన్స్ అక్కడ ఉండే స్టిగ్మా మీద పడిపోతాయి, ఎందుకంటే మేల్ అండ్ ఫీమేల్ దాంట్లోనే ఉంటుంది కాబట్టి. ఇన్ ద ప్రిసీడింగ్ సెక్షన్స్ యు హావ్ లెర్న్ దట్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇన్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద పాలన్ గ్రెయిన్స్ అండ్ ఎంబ్రియో సాక్. పాలన్ గ్రెయిన్ ఏమో మేల్ గ్యామెటోఫైట్, ఎంబ్రియో సాక్ ఏమో ఫీమేల్ గ్యామెటోఫైట్. సో పాలన్ గ్రెయిన్ ప్లాయిడిటీ ఏమో హ్యాప్లాయిడ్, ఎంబ్రియో సాక్ లో ఉండే ఎక్సెల్ యొక్క ప్లాయిడిటీ కూడా హ్యాప్లాయిడ్. సో యాజ్ బోత్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఆర్ నాన్ మొటైల్, రెండు కూడా కదలవు అనమాట. దే హ్యావ్ టు బి బ్రాట్ టుగెదర్ ఫర్ ఫర్టిలైజేషన్. ఆ రెండింటినీ మనమే దగ్గరికి తీసుకురావాలి ఫర్టిలైజేషన్ కోసం. సో హౌ ఇస్ దిస్ అచీవ్, అది ఎలా అచీవ్ అవుతుంది అంటే, సో పాలినేషన్ త్రూ పాలినేషన్. సో పాలినేషన్ ఇస్ ద మెకానిజం టు అచీవ్ దిస్ ఆబ్జెక్టివ్. పాలినేషన్ జరిగితేనే ఆ రెండు దగ్గరకు వస్తాయి. సో ఎందుకంటే రెండు నాన్ మొటైల్ కదా. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ షెడ్ ఫ్రమ్ ద యాంథర్, యాంథర్ పగిలినప్పుడు లోపల నుంచి వచ్చే పాలన్ గ్రెయిన్స్ ఆ స్టిగ్మా, సో స్టిగ్మా అంటే పిస్టల్ మీద ఉండే ఆ పార్ట్ ని స్టిగ్మా అంటాం కదా, ఆ స్టిగ్మా మీద పడడాన్నే మనం పాలినేషన్ అంటాం. ఇంట్లో పాలన్ గ్రెయిన్స్ ట్రాన్స్ఫర్ అవడం యాంథర్ నుంచి స్టిగ్మాకి. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ హ్యావ్ ఎవాల్వ్ అన్ అమేజింగ్ అరే ఆఫ్ అడాప్టేషన్ టు అచీవ్ ద పాలినేషన్. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడాప్టేషన్ ఉంటుంది పాలినేషన్ జరగడానికి. సో దే మేక్ యూజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఏజెంట్స్ టు అచీవ్ పాలినేషన్. కొన్నిట్లో హనీబీస్ చేస్తాయి పాలినేషన్, కొన్నిట్లో బ్యాట్స్ చేస్తాయి, కొన్ని యానిమల్స్ వల్ల కూడా పాలినేషన్ జరుగుద్ది, కొంచెం గాలి వల్ల పాలినేషన్ అవుతుంది, మళ్ళీ కొన్నిసార్లు దానికి అదే పాలినేషన్ జరుగుద్ది. సో కెన్ యూ లిస్ట్ ద బిలో పాసిబుల్ ఎక్స్టర్నల్ ఏజెంట్స్? మనకు తెలిసిన ఎక్స్టర్నల్ ఏజెంట్స్ ఇవి. సో కైండ్స్ ఆఫ్ పాలినేషన్ వాటిలో రకాలు ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ద సోర్స్ ఆఫ్ పాలన్, పాలినేషన్ ఈస్ డివైడెడ్ ఇన్ టు 3 టైప్స్. సో ద వెరీ ఫస్ట్ టైప్ వచ్చి ఆటోగామి. ఆటో అంటే సెల్ఫ్ అని అర్థం, గ్యామి అంటే యాక్చువల్లీ గ్యామి అంటే కలవడం. సో ఆటోగామి, ఇన్ దిస్ టైప్ పాలినేషన్ ఈస్ అచీవ్డ్ విత్ ఇన్ ద సేమ్ ఫ్లవర్. అంటే ఆ ఫ్లవర్ లోనే రెండు ఉంటాయి, యూనిస్, ఆ ఫ్లవర్ లోనే మేల్ ఉంటుంది, ఆ ఫ్లవర్ లోనే ఫీమేల్ ఉంటుంది. సో దాన్ని ఆటోగామి అంటాం. అంటే వెరీ సింపుల్ గా చెప్పాలంటే మ్యారీయింగ్ టు అవర్ రిలేటివ్స్ అని అర్థం. మన సొంత ఫ్యామిలీలోనే కానీ పెళ్లి చేసుకున్నాము అంటే అది ఆటోగామి. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద యాంథర్ టు ద స్టిగ్మా ఆఫ్ ద సేమ్ ఫ్లవర్. సేమ్ ఆ రెండు పక్క పక్కన ఉండే దాంట్లోనే, ఆ సేమ్ ఫ్లవర్ లో ఉండే వాటితోనే పాలినేషన్ జరిగితే అది ఆటోగామి. సో ఇన్ ద నార్మల్ ఫ్లవర్ వెన్ ఓపెన్స్ ఎక్స్పోజెస్ ద యాంథర్ అండ్ స్టిగ్మా. సో కంప్లీట్ ఆటోగామి ఈజ్ రేదర్ రేర్. సో మొత్తం అంటే కంప్లీట్ ఆటోగామి అంటే మనకు కొన్నిసార్లు ఈ గాలి వల్ల ఈ ఫ్లవర్ నుంచి ఆ ఫ్లవర్ కి, ఆ ఫ్లవర్ నుంచి ఈ ఫ్లవర్ కి కూడా పాలన్ గ్రెయిన్స్ అంటే ఒకే చెట్టు, సో ఈ ఇక్కడ నుంచి అక్కడికి గాలి ద్వారా కూడా పాలినేషన్ జరుగుద్ది. సో కంప్లీట్ ఆటోగామి మాత్రం రేర్ అనమాట. ఆటోగామి ఇన్ సచ్ ఫ్లవర్స్ రిక్వైర్ సింక్రోనీ ఇన్ పాలన్ రిలీజ్ అండ్ స్టిగ్మా రెస్పెక్టివ్లీ. యాక్చువల్లీ పార్ట్స్ మెచ్యూర్ అవ్వాలన్నమాట, రెండు మెచ్యూర్ అయితేనే మనకి పాలన్ గ్రెయిన్ ట్రాన్స్ఫర్ అయినా అప్పుడు రీప్రొడక్షన్ ఫర్టిలైజేషన్ జరగద్ది. సో రెండు కూడా మెచ్యూర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ద యాంథర్ అండ్ స్టిగ్మా షుడ్ లై క్లోజ్ టు ఈచ్ అదర్. సో రెండు పక్క పక్కన దగ్గరగా ఉండాలి, ఉంటేనే సెల్ఫ్ పాలినేషన్ జరగద్ది. దాన్ని మనం ఆటోగామి అని కూడా అంటాం. ఆటోగామి వచ్చి సేమ్ ఫ్లవర్ లో ఉండే యాంథర్ స్టిగ్మా మధ్యలో జరిగేది. సమ్ ప్లాంట్స్ సచ్ యాస్ ఓలియా, వి కాల్ ఇట్ అస్ ఫ్యాన్సీ, అండ్ ఆక్సాలిస్ అండ్ కొమిలీనా ప్రొడ్యూస్ 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. సో అవి రెండు టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ వియోలా, ఇంకా ఆక్సాలిస్ కొమెలీనా అనేవి. అవి ఏంటంటే చాస్మోగామస్, క్లీస్టోగామస్ అంటాం దాన్ని. చాస్మోగామస్ ఫ్లవర్స్ ఏంటంటే విచ్ ఆర్ సిమిలర్ టు ద ఫ్లవర్స్ ఆఫ్ అదర్ స్పీషియస్ విత్ ఎక్స్పోజ్డ్ యాంథర్స్ అండ్ స్టిగ్మా, అది చాస్మోగామస్ ఫ్లవర్స్ అనమాట. క్లీస్టోగామస్ ఫ్లవర్స్ ఏంటంటే విచ్ డు నాట్ ఓపెన్ ఎట్ ఆల్. ఇన్ సచ్ ఫ్లవర్స్ ద యాంథర్స్ అండ్ స్టిగ్మా లై క్లోజ్ టు ఈచ్ అదర్. సో వేర్ యాంథర్స్ డైహెన్స్ ఇన్ ద ఫ్లవర్ బడ్స్, పాలన్ గ్రెయిన్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద స్టిగ్మా టు ఎఫెక్ట్ ద పాలినేషన్. సో దస్ క్లీస్టోగామస్ ఫ్లవర్స్ హ్యావ్ ఇన్వేరియబుల్ ఆటోగామస్ యాజ్ దెర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ ద క్రాస్ పాలినేషన్. వెరీ సింపుల్. చాస్మోగామస్ అంటే ఫ్లవర్ ఓపెన్ అయిపోతుంది,
క్లీస్టోగామస్ అంటే ఫ్లవర్ క్లోజ్డ్ గానే ఉంటుంది. సో ఫ్లవర్ పెటల్స్ క్లోజ్డ్ గానే ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ దాని లోపలే పాలినేషన్ జరగాలి. చాస్మోగామస్ కి అలా కాదు, ఫ్లవర్ ఓపెన్ అప్ అయిపోతుంది. ఫ్లవర్ ఓపెన్ అప్ అయిపోతుంది కాబట్టి నీకు యాంథర్ యాంథర్ టు స్టిగ్మా పడుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే క్రాస్ పాలినేషన్ కూడా పాసిబుల్ అవుతుంది, ఫ్లవర్ ఓపెన్ లో ఉంది కాబట్టి. సో థస్ క్లీస్టోగామస్ ఫ్లవర్స్ ఆర్ ఇన్వేరియబుల్లీ ఆటోగామస్. సో ఇన్వేరియబుల్లీ ఆటోగామస్ అంటే మనం చెప్పకుండానే అవి ఆటోగామస్ క్లీస్టోగామస్ ఫ్లవర్స్, యాజ్ దేర్ ఈస్ నో ఛాన్స్ ఫర్ క్రాస్ పాలినేషన్ ఎందుకంటే ఫ్లవర్ క్లోజ్ గా ఉంటుంది, పాలన్ నీకు ఎగరడానికి ఛాన్సే లేదు. కానీ చాస్మోగామస్ అలా కాదు, ఫ్లవర్ ఓపెన్ లో ఉంటుంది కాబట్టి నీకు ఎగరడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చాస్మోగామస్ అంటే ఏంటి, క్లీస్టోగామస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో అండ్ తర్వాత వచ్చి ఈ ఫ్లవర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఆక్సాలిస్, కొమిలీనా, ఓయిలా, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వైజ్. తర్వాత క్లీస్టోగామస్ ప్రొడ్యూస్ అష్యూర్ సీడ్స్ సెట్ ఈవెన్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పాలినేటర్స్. పాలినేటర్స్ లేకపోయినా కానీ సీడ్స్ ప్రొడ్యూస్ అయిపోతాయి. ఓకే, సో పాలినేటర్స్ అవసరం లేదు కానీ చాస్మోగామస్ అలా కాదు. కొన్ని క్రాస్ పాలినేషన్ జరగాలంటే వాటిలో పాలినేటర్స్ అవసరం అవుతాయి. డూ యూ థింక్ క్లీస్టోగామీస్ అన్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్? మనం ఏమనుకుంటామంటే దీన్ని రెండు రకాలుగా చూడొచ్చు, సెల్ఫ్ పాలినేషన్ కి అడ్వాంటేజ్. సెల్ఫ్ పాలినేషన్ వల్ల ఏంటంటే సేమ్ అదే టైప్ ఆఫ్ వెరైటీ జీన్స్ వస్తాయి కానీ ఏ మార్పు ఉండదు, ఏ చేంజ్ ఉండదు, అదొక డిసడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే, సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి క్రాస్ పాలినేషన్ జరగకపోవడం వల్ల కొత్త స్పీషియస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. సో ఎక్కువ అడ్వాంటేజెస్ ఏంటంటే చాస్మోగామస్సే. క్లీస్టోగామస్ అనేది సెల్ఫ్ పాలినేషన్ కి మాత్రమే అడ్వాంటేజెస్. సో తర్వాత మళ్ళీ ఇంకా ఒక టూ టైప్స్ ఉన్నాయి, జెనెటోగమి, ఇంకొకటి జీనోగమి. సో జెనెటోగమి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద యాంథర్ టు ద స్టిగ్మా ఆఫ్ అనదర్ ఫ్లవర్ ఆఫ్ ద సేమ్ ప్లాంట్. ప్లాంట్ ఏమో ఒకటే కానీ ఫ్లవర్స్ వేరు. సో ఈ ఫ్లవర్ నుంచి ఆ ఫ్లవర్ కి. సో యాక్చువల్లీ ఆటోగామస్ లో ఏంటి, సేమ్ ఫ్లవర్ లో కానీ జరిగితే అది ఆటోగామస్. ఆటోగామస్ లో ఉన్న టూ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఏంటి, చాస్మోగామస్, క్లీస్టోగామస్. చాస్మోగామస్ లో ఏంటంటే సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్ కి ఛాన్సెస్ ఉన్నాయి. క్లీస్టోగామస్ కి క్రాస్ పాలినేషన్ కి ఛాన్సే లేదు, ఓన్లీ సెల్ఫ్ పాలినేషన్, ఎందుకంటే ఫ్లవర్ క్లోజ్డ్ గానే ఉంటుంది కాబట్టి. ఆల్తో జీటోనోగామి ఈజ్ ఫంక్షనల్లీ క్రాస్ పాలినేషన్, యాక్చువల్లీ టెక్నికల్ గా అది క్రాస్ పాలినేషన్. సో ఇన్వాల్వింగ్ ఏ పాలినేటింగ్ ఏజెంట్, ఎందుకంటే గాలి ఇక్కడ పాలినేటింగ్ ఏజెంట్ గా ఉంటుంది. కానీ జెనెటికల్ గా అవి సిమిలర్ అనమాట. సో జెనెటికల్ గా ఏ మార్పు ఉండదు కదా, సేమ్ ఫ్లవర్ కాబట్టి. కానీ టెక్నికల్లీ అది క్రాస్ పాలినేషన్, సిన్స్ ద పాలన్ గ్రెయిన్స్ కమ్ ఫ్రమ్ ద సేమ్ ప్లాంట్, ఆ ప్లాంట్ నుంచే వస్తుంది కాబట్టి జిటినోగమి వచ్చి మనకి యాక్చువల్లీ ఒక రకంగా అడ్వాంటేజెస్, ఒక రకంగా డిసడ్వాంటేజెస్. సో ఇట్స్ టెక్నికల్లీ క్రాస్ పాలినేషన్ కానీ జెనెటికల్ గా ఇట్స్ అ టైప్ ఆఫ్ సెల్ఫ్ పాలినేషన్ అంతే, ఎందుకంటే సేమ్ ప్లాంట్ కాబట్టి. Next, xenogamy. So the transfer of pollen grains from stigma, from the anther to the stigma of different plants. So as a xeno ante ne ardham foreign, and foreign or some other individual an ardham xeno ante a peru batte menu gurtu pettukochu. So xeno ante vere, asal chette veru. So aa chettu nunchi ee chetti pollination jarigithe adi xenogamy. So this is only the type of pollination which during pollination brings genetically different pollen grains to the stigma. అసలు కంప్లీట్ డిఫరెంట్ ప్లాంట్స్ కాబట్టి వేరు వేరు నుంచి వస్తుంది. ఇక్కడ దాకా అర్థమైంది అదితి నీకు? హలో జ్యోతి. Yes, ma'am. ఓకే, సో జీనోగామి అంటే జీనో ఆ పేరుని బట్టే తెలుసుకో, జీనో అంటే అర్థం మనకి డిఫరెంట్ అని, అసలు ఫారిన్ అని అర్థం యాక్చువల్గా. ఇంకొకటి జెటినోగామి అంటే సేమ్ జీన్స్ అని అర్థం అని గుర్తుపెట్టుకో, సేమ్ జీన్స్ అంటే సేమ్ ప్లాంట్. జీనోగామి డిఫరెంట్ ప్లాంట్స్, జెటినోగామి వచ్చి సేమ్ ప్లాంట్. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ అంటే మనకి పాలినేషన్ జరగడానికి కొన్ని హెల్ప్ చేయాలన్నమాట, అవేంటో దీంట్లో కనిపిస్తుంది ఇప్పుడు. అవేంటంటే ప్లాంట్స్ యూస్ టూ ఏబయోటిక్ అండ్ వన్ బయోటిక్.
సో ఏ బయోటిక్ రెండు బయోటిక్ ఒకటి వాడుతుంది అనమాట. ఏ బయోటిక్ వచ్చేసరికి విండ్ వాటర్, బయోటిక్ వచ్చేసరికి యానిమల్ ఏజెంట్స్ టు అచీవ్ ద పాలినేషన్. సో మెజారిటీ ఆఫ్ ద ప్లాంట్స్ యూజ్ బయోటిక్ ఏజెంట్స్ ఫర్ పాలినేషన్. ఓన్లీ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ప్లాంట్స్ యూజ్ ఏ బయోటిక్ ఏజెంట్స్, మెజారిటీగా బయోటిక్కే చేస్తుంది. సో పాలిన్ గ్రెయిన్స్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సిగ్మా ఈస్ ద ఛాన్స్ ఫ్యాక్టర్ ఇన్ బోత్ విండ్ అండ్ వాటర్ పాలినేషన్. సో పాలిన్ గ్రెయిన్స్ ఎప్పుడైతే వాటి కాంటాక్ట్కి వస్తుందో, సో విండ్కి వాటర్కి, అప్పుడు వాటి ఛాన్స్ అనమాట పాలినేషన్ చేయడానికి. అది వచ్చి వాంటెడ్గా చేయవు, అవి కూడా యాక్సిడెంటల్గా చేస్తాయి. సో టు కంపెన్సేట్ ఫర్ దిస్ అన్సర్టెనిటీస్ అండ్ అసోసియేటెడ్ లాస్ ఆఫ్ పాలిన్ గ్రెయిన్స్ ద ఫ్లవర్స్ ప్రొడ్యూస్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ పాలిన్. అంటే యూజువల్గా విండ్ ద్వారా వాటర్ ద్వారా లాస్ ఎక్కువ ఉంటుంది, కానీ పాలినేషన్ అయితే జరగద్ది. కానీ ఛాన్సెస్ పెంచడానికి మనకి యాక్చువల్లీ ఏం జరగద్ది అంటే ప్లాంట్స్ పాలిన్ గ్రెయిన్స్ని చాలా హ్యూజ్ అమౌంట్లో ప్రొడ్యూస్ చేస్తుంది. సో ద ఫ్లవర్స్ ప్రొడ్యూస్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ పాలిన్ వెన్ కంపేర్డ్ టు ద నెంబర్ ఆఫ్ ఓవ్యూల్స్ అవైలబుల్ ఫర్ పాలినేషన్. ఓవ్యూల్స్ ఏమో చాలా తక్కువ ఉంటాయి, కానీ పాలిన్ చూసేసరికి మనకి చాలా ఎక్కువ ఉంటుంది. పాలిన్ బై విండ్. సో మనకి బాగా తెలిసిన పాలినేషన్ ఏది, విండ్ ద్వారా పాలినేషన్ చేయడం. ఇది చాలా మోస్ట్ కామన్ ఆఫ్ ఏబయాటిక్ పాలినేషన్. సో విండ్ పాలినేషన్ ఆల్సో రిక్వైర్స్ ద పాలిన్ గ్రెయిన్స్ వచ్చి చాలా లైట్గా ఉండాలి, నాన్ స్టిక్కీగా ఉండాలి. ఎందుకంటే విండ్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి, సో ఎక్కడ పడితే అక్కడ అతుక్కోకూడదు అవి. ప్లస్ చాలా లైట్ వెయిట్గా ఉండాలి, అప్పుడే విండ్ ద్వారా ఈజీగా క్యారీ చేసేస్తుంది. సో దట్ దే కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇన్ విండ్ కరెంట్స్. సో దే ఆఫన్ పొసెస్ వెల్ ఎక్స్పోజ్డ్ స్టేమెన్స్. సో బాగా కనిపించే స్టేమెంట్స్, బయటకు కనిపించే స్టేమెంట్సే ఉంటాయి. కాబట్టి పాలినేషన్ అనేది విండ్ బాగా ఈజీగా తీసుకెళ్ళగలదు. సో దట్ ద పాలిన్స్ ఆర్ ఈజీలీ డిస్పర్స్డ్ ఇన్ టు ద విండ్ కరెంట్స్. సో అండ్ లార్జ్ ఆఫెన్ ఫెదరీ స్టిగ్మాస్ కెన్ ఈజీలీ ట్యాప్ ద ఎయిర్ బోర్న్ పాలిన్స్. సో ఎయిర్ ద్వారా జరిగే పాలినేషన్కి స్టిగ్మా ఎప్పుడు ఫెదరీగా ఉంటే ఈజీగా క్యాప్చర్ చేసేయగలదు. సో విండ్ పాలినేటెడ్ ఫ్లవర్స్ ఆఫెన్ హ్యావ్ సింగిల్ ఓవ్యూల్. ఒకే ఓవ్యూల్ ఉంటుంది, అంటే ఒకే సీడ్ వస్తుంది అని అర్థం. సో ఇన్ ఈచ్ ఓవరీ, ఒక ఓవరీలో ఒకే సీడ్ ఉంటుంది. అండ్ న్యూమరస్ ఫ్లవర్స్ ప్యాక్డ్ ఇన్ ద ఇన్ఫ్లోరసెన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఫ్లవర్ చూసినట్టయితే ఇక్కడ అరేంజ్మెంట్ ఉంటుంది కదా, ఈ అరేంజ్మెంట్నే మనం ఇన్ఫ్లోరసెన్స్ అంటాం. సో ఈ అరేంజ్మెంట్ని, సో ఈ ఇన్ఫ్లోరసెన్స్లో చాలా ఫ్లవర్స్ ఉంటాయి మనకి. ఈ చాలా ఫ్లవర్స్లో ఒక్కొక్క ఫ్లవర్లో ఒక్కొక్క ఓవ్యూల్ ఉంటుంది. ఆ ఓవ్యూలు చాలా పాలన్ గ్రెయిన్స్ ద్వారా పాలినేషన్ జరిగి మనకి ఫర్టిలైజేషన్ జరగద్ది. సో ఏ ఫెమిలియర్ ఎగ్జాంపుల్ ఇస్తే కార్న్ క్రాప్. మనకి బాగా తెలిసింది కార్న్. కార్న్లో చూస్తే ఆ పెద్ద కార్న్ ఉంది కదా, ఆ పెద్ద కార్న్ మొత్తం యాక్చువల్గా ఇన్ఫ్లోరసెన్స్ అనమాట. ఇక్కడ చాలా ఫ్లవర్స్ అన్ని అరేంజ్ అయ్యాయి. హలో, సో అది మాడిఫికేషన్ అనమాట. యాక్చువల్లీ అలా ఉంటే విండ్ పాలినేషన్ అనేది ఈజీ అవుతుంది. సో విండ్ పాలినేటెడ్ ఫ్లవర్స్ యూజువలీ హ్యావ్, సో జ్యోతి ఇన్ఫ్లోరసెన్స్ అంటే ఇలా అరేంజ్మెంట్ అవ్వడం అనమాట. ఇది యాక్చువల్లీ కార్న్ కాబ్. ఈ కార్న్ కాబ్లో ఇక్కడ ఫ్లవర్స్ అన్ని ఇలా అరేంజ్ అయినాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఓవ్యూల్ ఉంటుంది, కాబట్టి ఒక్కొక్క సీడ్ వస్తుంది మనకి ఒక్కొక్క ఫ్లవర్ నుంచి. యాక్చువల్లీ కార్న్ అనేది చాలా ఫ్లవర్స్ కలిసి ఒక కార్న్ వస్తుంది. సో which wave in the wind to trap the pollen grain. Wind pollination is very quite common in grasses. So grasses ante manam tine rice, wheat, vaatannitlo kuda wind pollination anedi chaala common. Wind pollination jarugutune untundi. So dantlo actually wind pollination valle manaku most of the pollination jarugutundi. సో నెక్స్ట్ పాలినేషన్ బై వాటర్. సో వాటర్తో పాలినేషన్ వచ్చి క్వైట్ రేర్ అనమాట ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, విచ్ ఈస్ లిమిటెడ్ టు అబౌట్ 30 జనరాల్లో మాత్రమే ఇలా జరుగుద్ది. మోస్ట్లీ మోనోకాటిలిడన్స్ వల్లే. సో యాజ్ అగెయిన్స్ దిస్ యూ రీకాల్ దట్ వాటర్ ఈస్ అ రెగ్యులర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ద మేల్ గ్యామెట్స్ అమంగ్ ద లోవర్ ప్లాంట్ గ్రూప్స్ సచ్ యాజ్ ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్. వీటిలో ఏంటంటే త్రూ వాటరే మనకి పాలన్ గ్రెయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వాలి. It is believed that particularly for some bryophytes and pteridophytes that their distribution is limited.
because of the need for the water for the transport of male gametes and fertilization. Actually, manaki ekkuva ee bryophytes pteridophytes confuse. Enduku confuse ante dani ardham water anedi vaadiki oka medium ga kavali, transport of male gametes for fertilization. So some examples of water pollinated plants vachi Vallisneria and Hydrilla. Idi baaga best examples anamata. Vallisneria, Hydrilla, veetiki water e kavali transfer cheyadaniki. So which grow in the fresh water, and several marine sea grasses. Ante water lo perige vaatike water medium avuthi pollination ki. So marine sea grasses such as Jostera. Not all aquatic plants will use the water for pollination. So in majority of the aquatic plants such as water hyacinth, one will choose some terror of Bengal, and water lily, so the flowers emerged above the level of the water. So pike varku velli, and the pollination was done by insects or wind in most of the land plants lagane flowers gaani water level pain unnayante through air gaani through insects gaani jarigipoddi. Adhe water level diggariki flower vaste appudu maatrame water ni vaadukuntundi. In Vallisneria, the female flowers reach the surface by the long stalk. So female flowers vachi neat paina daakundi, male flowers or the pollen veins are released onto the surface of water. They are carried passively by the water current. Vallisneria lo vachi ee flower ni chudalante flower pai bhagam water pai ikochestundi. Appudu entante obviously a pollen grains water lo release ayi water currents dwara avi vere flower ki reach avutai. So some of them eventually reach the female flowers and the stigma. Konnachi eventually the female flowers ki stigma ki reach avutadi. In another group of water pollinated plants such as sea grasses, female flowers remain submerged in the water and the pollen grains are released inside the water. So pollen grains in such species are long. So vaatlo pollen grains endante chala podugga untai, రిబ్బన్ లాగా ఉంటాయి. దే ఆర్ క్యారీ ప్యాసివ్లీ ఇన్సైడ్ టు ద వాటర్, ఎందుకంటే ఫీమేల్ ఫ్లవర్స్ లోపల ఉంటాయి కాబట్టి వీటిల్లో. సమ్ ఆఫ్ దెమ్ రీచ్ ద స్టిగ్మా అండ్ అచీవ్ ద పాలినేషన్. సో ప్యాసివ్గా వాటికే తెలియకుండా అలా వెళ్ళి రీచ్ అయితే పాలినేషన్ జరుగుతుంది. ఇన్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ పాలినేటెడ్ స్పీషియస్ పాలన్ గ్రెయిన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై వెట్టింగ్ బై మ్యూసిలేజినస్ కవరింగ్. సో ఆ పాలన్ గ్రెయిన్స్ కి చుట్టూ ఒక మ్యూసిలేజినస్ కవరింగ్ అంటే ఒక మ్యూకస్ లాంటి కవరింగ్ ఉంటుంది. ఆ కవరింగ్ వల్ల ఏంటంటే పాలన్ గ్రెయిన్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద అడాప్టేషన్ అనమాట. సో బోత్ విండ్ అండ్ వాటర్ పాలినేటింగ్ ఫ్లవర్స్ ఆర్ నాట్ వెరీ కలర్ఫుల్, ఎందుకంటే వాటికి ఇన్సెక్ట్స్ ని యానిమల్స్ ని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి అవి యాక్చువల్ గా నెక్టార్ ని కూడా ప్రొడ్యూస్ చెయ్యవు. సో ఎందుకంటే మకరందం నెక్టార్ అది ప్రొడ్యూస్ చేయదు, ఎందుకంటే వాటికి అవసరం లేదు. సో వాటి పాలినేషన్ వాటర్ ద్వారానే అయిపోతుంది కాబట్టి వాటి అవి వెయిట్ ని అట్రాక్ట్ చేయగలేదు. నెక్టారు కలర్స్ ఇవన్నీ హనీబీస్ ని బ్యాట్స్ ని యానిమల్స్ ని ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేస్తాయి, వాటికి అవసరం లేదు. సో వాటి ఫ్లవర్స్ అన్ని అంత కలర్ఫుల్ గానే ఉండవు, ప్లస్ సింపుల్ గానే ఉంటాయి. నెక్స్ట్, సో ఇంకా తర్వాత మెజారిటీ ఆఫ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ యూజ్ ద రేంజ్ ఆఫ్ యానిమల్స్ యాజ్ పాలినేటర్స్. అవి ఏంటంటే మనకు తెలిసిన కొన్ని యానిమల్స్ వచ్చి, ఒకటి బాగా తెలిసింది వచ్చి హనీబీస్. సో యాక్చువల్లీ ఐన్స్టీన్ చెప్పాడనమాట, మన ప్రపంచంలో హనీబీస్ అన్ని అంతరించిపోతే మనుషులు హార్డ్లీ ఒక 20 ఇయర్స్ లో చచ్చిపోతారు అని. అంటే హనీబీస్ అనేవి అంత ఇంపార్టెంట్ మనకి. హనీబీస్ వల్లే మనకి మేజర్ పాలినేషన్ జరిగేది. ఈ హనీబీసే లేదంటే యాక్చువల్లీ హనీబీస్ ఆ నెక్టార్ కోసం వెళ్తాయి. ఆ నెక్టార్ కోసం వెళ్ళినప్పుడు వాటి కాళ్ళకి ఆ పాలన్ గ్రెయిన్స్ అతుక్కొని అవి మళ్ళీ వేరే ఫ్లవర్ దగ్గర నెక్టార్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ పాలినేషన్ చేస్తాయి ఇండైరెక్ట్ గా. సో సేమ్ అలానే బటర్ఫ్లైస్, ఫ్లైస్, బీటిల్స్, వాస్ప్, యాంట్, కొన్ని చిన్న చిన్న మొక్కలు పువ్వులు కోసినప్పుడు మనకి యాంట్స్ కూడా వస్తాయి దాంట్లో నుంచి. ఎందుకంటే యాంట్స్ కూడా ఆ నెక్టర్ ని తాగడానికి వచ్చి మళ్ళీ ఇంకొక ఫ్లవర్ మీదకి వెళ్ళినప్పుడు అది పాలినేషన్ చేసేస్తుంది. మాత్, బర్డ్స్ సచ్ ఆస్ హమ్మింగ్ బర్డ్స్, సన్ బర్డ్స్ ఇవన్నీ చాలా చిన్నవి. హమ్మింగ్ బర్డ్స్ యాక్చువల్లీ నెక్టార్ ని తాగుతాయి. అండ్ బ్యాట్స్ ఆర్ ద కామన్ పాలినేటింగ్ ఏజెంట్స్ అమాంగ్ ద యానిమల్స్. ఇన్సెక్ట్స్ పర్టికులర్లీ బీస్ అనమాట, సో డామినెంట్ బయోటిక్ పాలినేటర్స్. సో టాప్ లో ఉండేది మనకి ఇదే బీసే. ఈవెన్ ద లార్జర్ యానిమల్స్ సచ్ ఆస్ సమ్ ప్రిమేట్స్ లైక్ లీమర్స్ అంటాం, అది చిన్న చిన్న పులిల్లా ఉంటాయి అనమాట లీమర్స్ అని. సో అబోరియల్ ట్రీ డ్వెల్లింగ్ రోడెంట్స్ ఇవన్నీ కూడా రెప్టైల్స్ సచ్ ఆస్ గెక్కో లిజర్డ్స్, గార్డెన్ లిజర్డ్స్, ద
దే ఆర్ ఆల్సో రిపోర్టెడ్ అస్ పాలినేటర్స్. ఇవన్నీ కూడా పాలినేటర్సే, యానిమల్ పాలినేటర్స్ అన్నమాట. ఆఫెన్ ఫ్లవర్స్ ఆఫ్ యానిమల్ పాలినేటెడ్ ప్లాంట్స్ ఆర్ స్పెసిఫికల్లీ అడాప్టెడ్ ఫర్ ఎ పర్టికులర్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్. అంటే ఆ స్పీషీస్ కోసమనే అవి అడాప్ట్ అయి ఉంటాయి. అంటే ఆ స్పీషీస్ కోసమనే అవి మెజారిటీ ఆఫ్ ది ఇన్సెక్ట్ పాలినేటెడ్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే, ఫ్లవర్స్ చాలా పెద్దగా ఉంటాయి కనిపించేలాగా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, మంచి వాసన వస్తుంది, రిచ్ ఇన్ నెక్టార్, ఎందుకంటే వాటిని అట్రాక్ట్ చేయాలి కాబట్టి ఆ మోడిఫికేషన్స్. అదే మనం ఇందాక చూసాం, వాటర్ మీడియంగా ఉంటే మనకి ఇన్ని ఇన్ని అవసరం లేదు. సో వెన్ ద ఫ్లవర్స్ ఆర్ వెరీ స్మాల్, ద నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ క్లస్టర్డ్ ఇన్ టు ఎన్ ఇన్ఫ్లోరసెన్స్. కొన్నిసార్లు మొక్క పైన చూస్తే అన్ని చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని ఒక అరేంజ్మెంట్లో ఉంటుంది, దాన్నే మనం ఇన్ఫ్లోరసెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న పువ్వులు అయితే మాత్రం ఒకే దగ్గర అరేంజ్ అయి ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఇన్సెక్ట్స్ ఒక ఫ్లవర్ నుంచి ఒక ఫ్లవర్కి ఈజీగా వెళ్ళిపోతుంటుంది. ఏ మోస్ట్లీ ఏ ఫ్లవర్ మిస్ చేయకుండా అన్ని ఫ్లవర్స్కి పాలినేషన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఆ ఇన్ఫ్లోరసెన్స్లో అరేంజ్ అయి ఉంటాయి. సో టు మేక్ దమ్ కాన్స్పీక్యుయస్, అంటే బాగా కనిపించేలా చేస్తుంది. యానిమల్స్ అట్రాక్టెడ్ టు ద ఫ్లవర్స్ బై కలర్, ఇంకొకటి ఫ్రాగ్రెన్స్, ఈ రెండింటికి అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే అవి ఇవి తాగవు కాబట్టి, నెక్టార్ని తాగవు కాబట్టి. సో ద ఫ్లవర్స్ పాలినేటెడ్ బై ఫ్లైస్ అండ్ బీటిల్స్ సెక్రెట్ ఫౌల్ స్మెల్లింగ్ టు అట్రాక్ట్ ద యానిమల్స్. సో ఫ్లైస్ ఇంకా అవి అవి వాటి ద్వారా అట్రాక్ట్ అయ్యే ఫ్లవర్స్కి వచ్చి ఫౌల్ ఓడర్స్ ద్వారా అట్రాక్ట్ చేస్తుంది. సో ఎందుకంటే వాటికి జనరల్గా ఇప్పుడు ఈగలే చూసాము, ఈగలు ఎక్కడైనా ఉంటాయి. సో బీటిల్స్ వీటన్నిటికీ ఆ ఫౌల్ స్మెల్లింగే నచ్చుతాయి. సో కాబట్టి అట్లాంటి ఫ్లవర్స్ అన్నీ కూడా ఫౌల్ స్మెల్లింగ్కే అట్రాక్ట్ అవుతాయి. టు సస్టైన్ యానిమల్ విజిట్స్ ద ఫ్లవర్ హ్యాస్ టు ప్రొవైడ్ రివార్డ్ టు ద యానిమల్. సో అంటే అక్కడే ఉండడానికి వాటికి కొంచెం రివార్డ్ ఇవ్వాలి యానిమల్కి. అదే ఆ రివార్డ్ ఏంటంటే నెక్టార్ అండ్ పాలెన్ గ్రెయిన్స్ ఆర్ యూజువల్లీ పాలెన్ రివార్డ్స్. అంటే నెక్టార్ ఒకటి మకరందాన్ని ఇస్తుంది, ఇంకొకటి పాలెన్ గ్రెయిన్స్ని కూడా ఇస్తుంది. సో ఫర్ హార్వెస్టింగ్ ద రివార్డ్స్ ఫ్రమ్ ద ఫ్లవర్స్ యానిమల్ విజిటర్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద యాంథర్స్ అండ్ స్టిగ్మా. సో ద బాడీ ఆఫ్ ద యానిమల్స్ గెట్ కోటెడ్ విత్ ద పాలెన్ గ్రెయిన్. వాటికి యాక్సిడెంటల్గా ఆ పాలెన్ గ్రెయిన్ రుద్దుకొని, విచ్ ఆర్ జనరల్లీ స్టిక్కీ, యూజువల్లీ పాలెన్ గ్రెయిన్స్ చాలా స్టిక్కీగా ఉంటాయి ఇన్ యానిమల్ పాలినేటెడ్ ఫ్లవర్స్. అప్పుడేమవుతుందంటే యానిమల్కి ఆ పాలెన్ అతుక్కొని అవి స్టిగ్మా మీద తగిలి అక్కడ పాలినేషన్ జరుగుతుంది. వెన్ ద యానిమల్ క్యారీయింగ్ ద పాలెన్ ఆన్ ఇట్స్ బాడీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద స్టిగ్మా, ఇట్ బ్రింగ్స్ అబౌట్ ద పాలినేషన్. సో ఇన్ సమ్ స్పీషీస్ ద ఫ్లోరల్ రివార్డ్స్, అంటే నెక్టార్ ఇంకా పాలెన్ గ్రెయిన్స్ వచ్చి ఆర్ ఇన్ ప్రొవైడింగ్ సేఫ్ ప్లేసెస్ టు లే ఎగ్స్. సో కొన్ని స్పీషీస్ ఏమనుకుంటాయంటే ఈ పువ్వుల్ని చాలా సేఫ్ స్పీషీస్ అనుకుంటాయి మనకి గుడ్లు పెట్టడానికి. నేను ఎగ్జాంపుల్ ఇస్తా, టాలెస్ట్ ఫ్లవర్ ఆఫ్ అమార్ఫోఫాలస్, ద ఫ్లవర్ ఇట్సెల్ఫ్ ఈజ్ అబౌట్ 6 feet ఇన్ హైట్. ఆ ఫ్లవరే 6 feet ఉంటుంది. సో దాంట్లో గుడ్డు పెట్టడానికి కూడా అది అవైలబిలిటీ ఇస్తుంది, దానివల్ల కూడా అది పాలినేషన్ జరగదు. సిమిలర్ రిలేషన్షిప్ ఎగ్జిబిట్ బిట్వీన్ మాత్ అండ్ ప్లాంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యుక్క. సో బోత్ స్పీషీస్ మాత్ అండ్ ద ప్లాంట్ కెనాట్ కంప్లీట్ దర్ లైఫ్ సైకిల్ విత్ ఈచ్ అదర్. అంటే రెండు లేకుండా వాటి లైఫ్ సైకిల్, ఇప్పుడు ఈ యుక్క లేకపోతే ఆ ప్లాంట్కి పాలినేషన్ జరగదు. సో ఈ మాత్ లేకపోతే, సారీ, ఈ మాత్ లేకపోతే ఆ ప్లాంట్కి పాలినేషన్ జరగదు. అలాగనే ఈ ప్లాంట్ లేకపోతే దానికి షెల్టర్ ఉండదు. అలా క్లోజ్ రిలేషన్షిప్ కూడా ఉంటుంది, వాటి వల్ల కూడా పాలినేషన్ జరుగుతాయి. సో ద మాత్ డిపాజిట్స్ ఇట్స్ ఎగ్ ఇన్ ద లాక్యూల్ ఆఫ్ ద ఓవరీ. ఆ ఓవరీలో ఉండే లాక్యూల్ లోపల పెట్టద్దు అనమాట, లోపల ఆ ఓవరీ లోపల పెట్టినప్పుడు ఇన్ టర్న్ గెట్స్ పాలినేటెడ్ బై ద మౌత్. ఆబ్వియస్లీ అది ఎగ్స్ పెట్టడం కోసం వచ్చింది, ఆబ్వియస్లీ పాలినేషన్ కూడా జరిగిపోతుంది ఇండైరెక్ట్గా. సో ద లార్వా ఆఫ్ ద మౌత్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఎగ్ యాజ్ సీడ్స్ స్టార్ట్ డెవలపింగ్. సో సీడ్స్ డెవలప్ అయ్యేటప్పటికి ఆ ఎగ్స్ డెవలప్ అయిపోయి మనకి దాంట్లో నుంచి బయటపడతాయి. సో వై డోంట్ యూ అబ్జర్వ్ దట్ సమ్ ఫ్లవర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ఆర్ ఎనీ అదర్స్ ఆర్ అవైలబుల్ టు యూ. మనకు తెలిసినవే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మ్యాంగోస్ ఉంటాయి, ఆ మ్యాంగో కట్ చేస్తే పురుగు వస్తుంది. ఎందుకంటే ఆ పురుగు దాని లోపల గుడ్లు పెట్టడానికి వెళ్తుంది, వెళ్ళినప్పుడు ఆ లోపల ఆ గుడ్లు ఉండిపోయి కరెక్ట్గా మనం కాయ బ్రేక్ చెప్పి ఫ్రూట్ పండిపోయి అది బయటకు వచ్చినప్పుడు అది పురుగుల్లాగా బయటకు వచ్చేస్తాయి. అంటే అప్పుడే అది లోపల. సో ఈ పండు షెల్టర్ లాగాను ప్లస్ న్యూట్రిషన్ పర్పస్గా కూడా హెల్ప్ చేస్తుంది. కుకుంబర్, పీపాల్, కొరియాండర్ వీటన్నిటిలో పురుగులు ఉంటాయి. పపాయ, ఆనియన్, లోబియా, కాటన్, టొబాకో, రోజ్, లెమన్, యూకలిప్టస్, బనానా. సో ట్రై టు ఫైండ్ అవుట్ విచ్ యానిమల్ విజిట్స్ దమ్.
సో మీ అన్ని మొక్కలకి ఏ యానిమల్స్ రెగ్యులర్ గా విజిట్ చేస్తే తెలుసుకోవాలి వెదర్ దే కుడ్ బి ఏ పాలినేటర్స్ సో యూ విల్ హ్యావ్ టు పేషెంట్లీ అబ్జర్వ్ ద ఫ్లవర్స్ ఓవర్ ఎ ఫ్యూ డేస్ అండ్ డిఫరెంట్ టైమ్స్ ఏ డే సో యూ షుడ్ ఆల్సో ట్రై టు సీ వెదర్ దెర్ ఈస్ ఎనీ కో రిలేషన్షిప్ బిట్వీన్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫ్లవర్ టు ద యానిమల్ ఆ యానిమల్ కి తగ్గట్టు ఆ ఫ్లవర్ కి ఏదైనా మోడిఫికేషన్ ఉందా లేదా అని చూసుకోవాలి Carefully observe if any of the visitors come in contact with the anther and the stigma, as only such visitors can bring about the pollination. So, evaithe anther ki stigma ki attach avutayo, avi maatrame pollination ni teesukuragalu. Many insects may consume pollen. Chala insects aithe pollen grains ni tintayi kuda. So, even pollen grains nutrition kabatti. Or the nectar without bringing about pollination. Pollination teesukurakundane chala tinesi vellipothayi kuda. Such flower visitors are referred to as pollen or nectar robbers. So, avi kottestanu ante ante gan pollination matram cheyyu. So, you may or may not be able to identify the pollinators, but you will surely enjoy your efforts. So, chusinanduku manam kuda chaala enjoy chestam. Okay, ila vachi ila pollination jaragadda ani. It's nature lo adi one of oka alanti oka vint anamata. Okay, right. Jyoti? మ్యామ్ కంటిన్యూ చేసేదా